హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అనష డిలైట్స్ ఈ రోజు నేను రెండు స్పెషల్ రెసిపీస్ చేస్తున్నాను అవేంటంటే వెల్లుల్లి చారు అండ్ చాముదుంపల ఫ్రై ఈ వెల్లుల్లి చారులోకి చాముదుంపల ఫ్రైని సైడ్ డిష్గా తింటే టేస్ట్ చాలా బాగుంటుంది మెయిన్గా ఈ రెండు రెసిపీస్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా మంది చాముదుంపల్ని అస్సలు ఇష్టపడరు అవాయిడ్ చేస్తూ ఉంటారు ముఖ్యంగా పిల్లలు అస్సలు తినరు సో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా హెల్తీ రెసిపీ పిల్లలు బాగా వెయిట్ గెయిన్ అవుతారు అదే విధంగా వెల్లుల్లి చారు కూడా చాలా బాగుంటుంది రోజు చేసుకునే రసం కన్నా ఇది ఒకసారి ట్రై చేసి చూడండి దీనిలో వెల్లుల్లి ఎక్కువ వేయడం వల్ల మనకి రెసిస్టెన్సీ పవర్ బాగా పెరుగుతుంది పిల్లలు కూడా ఈ రసాన్ని బాగా ఇష్టంగా తింటారు అయితే ఈ రెండు రెసిపీస్ చూసే ముందు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫస్ట్ వెల్లుల్లి చారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో వన్ టీ స్పూన్ మిరియాలను వేసుకోవాలి నేను ముందుగానే చేసి పెట్టుకున్న మిరియాల పౌడర్ అవైలబుల్గా ఉందని చెప్పి నేను వన్ టీ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకున్నాను తర్వాత వన్ టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి నా దగ్గర పౌడర్ అవైలబుల్గా ఉంది కాబట్టి నేను ధనియాల పౌడర్ని వన్ టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర తర్వాత టూ టీ స్పూన్ కందిపప్పు వేసుకోవాలి తర్వాత మూడు ఎండుమిర్చి వేసుకోవాలి మీకు ఇంకా కారం ఎక్కువ కావాలంటే ఇంకో రెండు యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఏడు వెల్లుల్లి రేఖలు ఇవన్నీ వేసుకుని మూత పెట్టి మిక్సీలో ఇలా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదిలా పక్కన పెట్టి స్టవ్ మీద పాన్ పెట్టి దాంట్లో టూ టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక కొంచెం దంచిన పది వెల్లుల్లి రేఖలను వేసుకోవాలి తర్వాత కొన్ని కరివేపాకు కరివేపాకు వేగాక కొన్ని ఎండుమిర్చి వేసుకుని వేయించుకోవాలి తర్వాత దీంట్లో చిటికెడు ఇంగువ వేసుకోవాలి ఇప్పుడు ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని అంతా ఈ పాన్లోకి వేసుకోవాలి వేసుకున్నాక మొత్తం అంతా కలుపుకోవాలి మనం మిక్సీ పట్టుకున్నాం కదా కందిపప్పు ఎండిమిర్చి జీలకర్ర ఇవన్నీ ఇవన్నీ ఆయిల్లో బాగా వేగాలి అప్పుడే మనకి ఈ రసానికి మంచి టేస్ట్ వస్తుంది ఇదంతా బాగా వేగాక సన్నగా కట్ చేసిన ఒక పెద్ద టమాటా ముక్కలుగా కోసి వేసుకోవాలి ఇందులో టమాటా ముక్కలు బాగా మగ్గాలి టమాటా ముక్కలు బాగా మగ్గాక మాత్రమే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుంచి తీసిన చింతపండు గుజ్జుని ఒక కప్పు వేసుకోవాలి తర్వాత వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసుకోవాలి ఈ పులుపుకి ఇంకా వాటర్ సరిపోలేదంటే ఇంకో కప్పు యాడ్ చేసుకోండి తర్వాత దీంట్లో చిటికెడ పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర కాడలతో సహా వేసుకోవాలి అప్పుడే ఈ రసం బాయిల్ అవుతుండగా కొత్తిమీర ఫ్లేవర్ ఈ రసంలోకి దిగి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక పొంగ వచ్చేంత వరకు మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఈ రసాన్ని మరిగించుకోవాలి ఒక పొంగ వస్తే సరిపోతుంది అప్పుడు మూత తీసి ఒక టూ మినిట్స్ ఇలా మరిగించుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు మరిగించకూడదండి రసాన్ని టేస్ట్ బాగోదు ఎక్కువసేపు మరిగిస్తే ఇప్పుడు దీంట్లో కొత్తిమీర చలుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి వేడి వేడి హెల్దీ రసం రెడీ అయిపోయింది పెద్దవాళ్ళే కాదండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ రసాన్ని ఇక మీరు కూడా మీ పిల్లల కోసం ట్రై చేసేయండి హెల్దీ రసం అయిపోయింది కదా ఇప్పుడు చామదుంపల ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ స్టవ్ మీద పాన్ పెట్టి దాంట్లో వన్ టీ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి అండ్ వన్ టీ స్పూన్ శనగపప్పు కొన్ని ఎండిమిర్చి హాఫ్ టీ స్పూన్ ఆవాలు అండ్ వన్ టీ స్పూన్ ధనియాలు వేసుకుని వేయించుకోవాలి ఇలా బాగా రోస్ట్ అయ్యాక కొద్దిగా చల్లారినిచ్చి ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి మీకు ధనియాలు ఉంటే దీంట్లో వన్ టీ స్పూన్ యాడ్ చేసుకుని వేయించుకోండి లేకపోతే ముందుగానే వేయించి పౌడర్ చేసి పెట్టుకున్న ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ వేసుకుని మూతపెట్టి మిక్సీలో ఇలా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా పక్కన ఉంచి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి దాంట్లో త్రీ టు ఫోర్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ జీలకర్ర జీలకర్ర వేగాక సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు కొన్ని కరివేపాకులు వేసుకుని వేయించుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసిన రెండు ఉల్లిపాయలు తరుగు వేసుకోవాలి వేసుకుని ఉల్లిపాయలు బాగా వేగేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగుతూ ఉండగా చిటికెడ పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగాయి కదా సన్నగా కట్ చేసిన ఒక పెద్ద టమాటా తరుగు వేసుకుని టమాటా బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పౌడర్ని ఈ పాన్లోకి వేసుకోవాలి వేసుకుని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ పౌడర్ వేసుకున్నాక ఆయిల్ అంతా ఈ పౌడర్ పేల్ చేసుకుంటుంది సో మీకు అవసరమైతే టూ ఆర్ త్రీ టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ముందుగా ఉడికి పెట్టుకున్న చామదుంపల్ని ఈ పాన్లోకి వేసుకోవాలి వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఆయిల్ సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి ఫ్రై చేసుకుంటున్నాం కదా త్రీ ఆర్ ఫోర్ టీ స్పూన్ ఎక్కువే పడుతుంది రెసిపీకి అండ్ ఇప్పుడే సాల్ట్ని కూడా ఒకసారి చెక్ చేయండి సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది ఇది నాకు బాగా ఫ్రై అవ్వడానికి ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టింది చూడండి ఇలా బాగా ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు ఒక వైపు బాగా ఫ్రై అయింది రెండవ వైపు కూడా తిప్పుకుని ఇలానే ఫ్రై చేసుకోవాలి కారం సరిపోకపోతే చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల చూడ్డానికి కలర్ బాగుంటుంది ఇలా రెండు వైపులా ఫ్రై అయ్యాక ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి రెడీ అయిపోయింది చామదుంపల ఫ్రై ఎవరైతే ఈ చామదుంపల్ని ఎక్కువ ఇష్టపడరో అలాంటి వారి కోసం ఈ ఫ్రైని ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది పెద్దవాళ్ళకే కాదు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు వేడి వేడి అన్నంలో ఈ రసాన్ని సైడ్ డిష్గా ఈ చామదుంపల ఫ్రైని వేసుకుని తింటే ఆ టేస్టే వేరు ఐ హోప్ ఈ రెండు రెసిపీస్ మీకు నచ్చాయనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్